కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే చైనాలో విలయం సృష్టిస్తుంటే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లలో కోవిడ్ కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. కరోనా పీడ విరగడైపోయింది అనుకుంటున్న సమయంలో నేను ఇంకా బ్రతికే ఉన్నానంటూ కోవిడ్ ప్రపంచానికి హెచ్చరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్యతో మా ఎంత్రీ న్యూస్ ప్రతినిధి నాగతేజ ఫేస్ టు ఫేస్. ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ కూడా చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే తాజాగా కోవిడ్ సంబంధించి కూడా ఫోర్త్ వేవ్ మరలా రాబోతున్నదని అన్న వార్తలు కూడా భారత ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రం నుంచి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు తెలియజేస్తున్న అంశంపై మనతో మాట్లాడేందుకు నెల్లూరు జిల్లా సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచల సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్కారం. కోవిడ్ కూడా ఫోర్త్ వేవ్ వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తెలియజేస్తారు? నమస్కారం అండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సుశిష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు, స్పష్టమైన ఆదేశాలు. ముఖ్యంగా BF7 అనే వేరియంటు, ఒమిక్రాన్ వేరియంట్ ఇది. ఇది చైనాలో ప్రస్తుతము రన్ అవుతూ ఉంది. అది రావచ్చు అనేది ఒక ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తత చేశారు. అలాగే మనకి కోవిడ్ 152 ఆర్టికల్, 151 ఆర్టికల్ అనే రిలీజ్ చేశారు గవర్నమెంటు. అంటే దాని ప్రకారం విదేశాల నుంచి వచ్చే అందరికీ కూడా టెస్టులు చేయాలి. టెస్టులు చేసి ఏమన్నా అనుమానం ఉంటే వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరం ఉంది. అలాగే అంటే బార్డర్లో సెక్యూరిటీ టైట్ చేశారు, అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు మాత్రమే. తర్వాత మనమైతే మనకి 152 కోవిడ్ ఆర్డర్ ఇచ్చున్నారు. దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత సిహెచ్సిలు, అన్ని చోట్ల కూడా కోవిడ్ ప్రిపేర్డ్నెస్ రెడీ చేయమన్నారు. రేపు మాక్ డ్రిల్ రేపు రెడీ చేస్తున్నాం. రేపు అన్ని హాస్పిటల్ విజిట్ చేసి మాక్ డ్రిల్ తయారు చేసుకొని అక్కడ బెడ్లు ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సరిపోతుందా లేదా, స్టాఫ్ సరిపోతున్నారా లేదా, అక్కడ జీజీహెచ్ సూపరింటెండెంట్, తర్వాత డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ నాథ్ సార్ తోటి అన్ని సిహెచ్సిలు తిరిగి, ఏరియా హాస్పిటల్ తిరిగి, ఇక్కడ సఫిషియెంట్గా స్టాఫ్ ఉన్నారా లేదా అనే డేటా అంతా కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన కోవిడ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి అలర్ట్ అయినాం. అలాగే మనకి కోవిడ్ వేవ్ 1, 2 రెండు వేవ్లు చూసాము, మూడో వేవ్ కూడా చూసాం. ఈ వేవుల్లో ముఖ్యంగా మనం చేయాల్సిందంటే మాస్క్ ధరించడం. జనాల్లో గుంపులుగా పోయినప్పుడు కంపల్సరీగా మాస్క్ ఒకటి ధరించాలి. సింగిల్గా ఉన్నప్పుడు కాదు కానీ గుంపుల్లో వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. అలాగే సోషల్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్, మెయింటైన్ చేయాలి. జనాలు గుంపులు గుంపులుగా ఒక చోట ఉండరాదు. కాబట్టి మీ ద్వారా ఇది తెలియజేస్తున్నాను ప్రజలందరికీ. అలాగే మనకి ఈ వీలైనప్పుడల్లా హ్యాండ్ వాష్ చేసుకుంటుండాలి, చేతులు శుభ్రపరచుకుంటుండాలి. అప్పుడప్పుడు స్టమక్ ఎంటీగా పెట్టుకోకూడదు. ఫ్రీక్వెంట్గా వాటరు, హాట్ వాటర్ కానీ, ఏదో ఒక జ్యూస్ కానీ, ఆహారం ఎంటీ స్టమక్తో ఉండకుండా ఉంటే చాలా మంచిది. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తే మనము ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు. కాబట్టి వైరస్ ఒకరి నుంచి ఒకరికి రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం అంటే ముఖ్యంగా మనము మాస్క్ ధరించాలి. అలాగే మనం ప్రిపేర్నెస్తో రెడీగా ఉన్నాం. జిల్లాలో ఎటువంటి విపత్తులు వచ్చినా రెడీగా ఉండేదానికి మనమైతే అన్ని సంసిద్ధతగా ఉన్నాము. ఈ వ్యాధికి సంబంధించి కూడా కొన్ని లక్షణాలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది, ప్రజలు కూడా అవగాహన లేని నేపథ్యంలో వ్యాధి లక్షణాలు ఏంటి అని తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు మనం ఏమైతే ప్రీవియస్గా కోవిడ్ 1, కోవిడ్ 2లో చూసామో, అలాగే జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అంతకంటే మామూలు ఫ్లూ ఏదైతే జలుబు దగ్గు జ్వరంతో ఉంటుందో అలాంటి ఫ్లూలో ఉంటాయి. అలాంటి ఎవరికున్నా వెంటనే కూడా సిప్టమాటిక్ టెస్ట్ చేసుకోవాలి. మనకి 52 పిహెచ్సీలు ఉన్నాయి, 28 అర్బన్ పిహెచ్సీలు ఉన్నాయి. అన్ని పిహెచ్సీల్లో 50-50 కిట్లు ఇచ్చున్నాము. మీరు ఎవరికైనా సిమ్టమ్ ఉన్నా సరే వెంటనే వెళ్ళి టెస్ట్ చేసుకోండి. మన దేశం ఇంతకీ, మన రాష్ట్రంలో ఇంతవరకు ఈ BF7 అనేది ఇంకా రాలేదు. దేశంలో 4 కేసులు నమోదై ఉన్నాయి, అవి 2 గుజరాత్, మహారాష్ట్రలో ఉన్నాయి, ఇటువైపు రాలేదు. కాబట్టి భయపడిన అవసరం లేదు. ప్రజలందరికీ చెప్పేది భయపడలేదు. కాబట్టి అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగా ఉండండి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, నీళ్లు తాగడం, ఇవి చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు. అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే మన జిల్లాలో కొన్ని చోట్ల కేసులు నమోదవుతాయని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇలాంటి వాటిపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదండి, మనకి ఇంతవరకు మన జిల్లాలో అయితే మనము ఈ వారంగా చూస్తున్నాము, రోజుకు 150 నుంచి 200 టెస్టులు చేస్తున్నాం. ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు ఈ వారం రోజులుగా. మన జిల్లాలో ఇంతవరకు పాజిటివ్ కేసు లేదు.
టెస్ట్లు అయితే ప్రతిరోజు జరుగుతున్నాయి 150 నుంచి 200 దాకా అన్ని సెంటర్లో కూడా చేస్తారు. ఎవరికన్నా ఏమైనా సిమ్టమాటిక్ అనిపిస్తే వెంటనే కూడా టెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆదేశాలు ఇచ్చున్నారు. కంపల్సరీగా ఎవరికి సిమ్టమాటిక్ వచ్చినా పక్కకి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చే వాళ్ళని మాత్రం కంటిన్యూగా అబ్జర్వేషన్ పెట్టున్నాం. గతంలో వ్యాక్సినేషన్ సంబంధించి కొన్ని తప్పుడు సర్టిఫికేట్లు వచ్చిన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది సంబంధించి ఇట్లాంటి కోవిడ్ సంబంధించి వ్యాక్సినేషన్పై ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనకి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం 30 సెప్టెంబర్ వ్యాక్సిన్ ఇవ్వడం ఆపేశారు. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ అంతా కూడా బయట ప్రైవేట్లో దొరికేది కొనుక్కొని వాడుకోవచ్చు. 250 రూపాయల నుంచి 300 ఉంటుంది. కాబట్టి కొనుక్కొని వాడుకోవచ్చు. ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా. కాకపోతే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యంతరించారు మనకి వ్యాక్సిన్ సప్లై కోసం. ఒకవేళ వ్యాక్సిన్ వస్తే మాత్రం మనం పక్కాగా వేస్తాము. అట్లా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేది ఉండదు. కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే పక్కాగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెల్లూరు జిల్లా సంబంధించి ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి విదేశ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఏదైతే పండుగల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చిన పలు జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ని గతంలో ఏదైతే కోవిడ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించామో వాటిని పాటిస్తూ కూడా ప్రజలు ముఖ్యంగా అవేర్నెస్ రావాలని చెప్పేసి కూడా డిఎంహెచ్ఓ పెన్సిల్ గారు తెలియజేసే పరిస్థితి. ఇది కోవిడ్పై కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాయక్తో తేజ ఎంత్రీ న్యూస్ నెల్లూరు నుంచి. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.